మాలో చక్చకా మార్తునే కవితకు నోటీసులతో రాజకీయ వేడి తీవ్ర రూపు దాల్చింది. దీంతో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ ఫోకస్ పెట్టింది. రేపు హైదరాబాద్ లో జరిగే సీఎస్ఎఫ్ వేడుకలో అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతల కదలికలు వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ చర్యలతో రాష్ట్రంలో ఆందోళనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అనే వివరాలను ఆరా తీస్తున్నాయి. కవిత ఇంటి వద్ద పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రంలో సమాచారం సేకరించడం కొత్తేమీ కానప్పటికీ కొద్ది రోజులుగా వేగంగా మారుతున్న పరిణామాలతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇతర ప్రాంతాల నుంచి కేంద్ర నిఘా విభాగం అధికారులు సిబ్బందిని రాష్ట్రంలో మోహరిస్తున్నట్టు సమాచారం. అధికారులు కీలక సమాచారాన్ని హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు ఢిల్లీ చేరవేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారం మేరకు కేంద్రం తగు చర్యలు చేపట్టనుంది. అమిత్ షా రేపు రాత్రి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిఐఎస్ఎఫ్ శిక్షణ కేంద్రానికి వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం జరిగే పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రత్యేక విమానంలో కొచ్చిన్ వెళతారు. సిఐఎస్ఎఫ్ డే వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహిస్తారు, కానీ ఈసారి అందుకు భిన్నంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణానికి వ్యతిరేకంగా బీజేపీ నేడు నిరసన చేపట్టనుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ వద్ద ధర్నా చేయనుంది. వాస్తవానికి జంతర్ మంతర్లోనే ఈ నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలంటూ జంతర్ మంతర్లోనే దీక్ష చేయాలని నిర్ణయించుకుంది. ముందుగానే అనుమతి కూడా తీసుకుంది. బీజేపీ నిరసనకు కూడా దరఖాస్తు రావటంతో నిర్వాహకులు భారత జాగృతికి కేటాయించిన స్థలాన్ని కుదించాలనుకున్నారు. ఈ విషయం కవిత దృష్టికి వెళ్లడంతో ఆమె జంతర్ మంతర్కు వెళ్లి తమకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నిరసన తెలిపేందుకు ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంతాన్ని ఎంచుకుంది.